ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా? మరి ఎందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ అవ్వండి ఈ ఛానల్ కి. హలో వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. నేను మీ ఆంధ్రప్రదేశ్ ఫెదర్మ్యాన్ మాట్లాడుతున్నాను. నా పేరు సాయి ప్రణీత్. ఈ రోజు మనం మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ విశేషాలతో పాటుగా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రానున్న 10 రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది, అదేలాగా వానలు ఎలా పడనున్నాయి అనే దాని గురించి ఒకసారి మనము చర్చించుకుంటామండి. నిన్న చెప్పినట్లే అదేలాగా ఒక 4-5 రోజులుగా చెప్తున్నట్లే మనకు ఈరోజు అంటే తెల్లవారుజామున మనకు దక్షిణాంధ్రప్రదేశ్లోని కొన్ని భాగాల్లో మనకు కొన్ని వర్షాలు అనేవి చూసాం. అదేలాగా మనకు ముఖ్యంగా మనకు నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాలు, చిత్తూరు జిల్లాలోని దక్షిణ భాగాల్లో కొన్ని ప్రాంతాల్లో మనం వర్షాలు అనేవి చూడడం జరిగిందండి ఈరోజు తెల్లవారి, అదేలాగా నిన్న రాత్రి కూడా. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రస్తుతానికి మనకు ఈ భాగంలో మనకు ఈ విధంగా అంటే ఈ బెల్ట్ లో మనకు మొత్తం అల్పపీడనాలు కానీ అదేలాగానే మనకు ఉపరితల ఆవర్తనాలు కానీ ఉండడంతో మనకు జనవరి మధ్య దాకా లేకపోతే జనవరి చివరి దాకా మనకు అప్పుడప్పుడు మనకు వర్షాలు అనేవి కొనసాగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయండి. మనకు ఎక్కువ వర్షం పడుతుందా తక్కువ వర్షం పడుతుందా అని ఇప్పుడు ఈ టైంలో చెప్పలేము, కానీ ఇంకా రానున్న ఒక 2-3 రోజుల్లో మనకు ఇంకా మంచి క్లారిటీ వస్తుందండి. ఎందుకంటే ఈ సిస్టమ్స్ అనేది నేరుగా ఈ విధంగానే మూవ్ అవుతాయి. కానీ మనకు ఇక్కడ మనకు ఇక్కడ హై ప్రెషర్ ఏరియా, అదేలాగానే మనకు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల మనకు ఈ విండ్ ప్యాటర్న్, ఇక్కడ నుంచి వచ్చే విండ్ ప్యాటర్న్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి మనం శ్రీలంక పక్క వీస్తున్నా, కానీ రానున్న రోజుల్లో ఇది ఈ విధంగా కూడా వీస్తే అంటే ఈ పక్క అంటే ఈ డైరెక్షన్ లో వీసిందంటే మన రాష్ట్రంలో కూడా వర్షాలు పెరిగే అవకాశాలు అనేవి ఉంటాయండి. కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను, ఇప్పుడు ఈ ప్యాటర్న్ వచ్చేసి ఈ రోజు ఈ విధంగా ఉంది, రేపు ఈ విధంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు రానున్న రోజుల్లో అంటే మనకు 1st week of January అదేలాగానే 3rd week of January అంటే ఈ భాగాల మధ్యలో మనకు వర్షాలు అనేవి రాష్ట్రంలో కొన్ని చోట్ల ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయండి. మనకు ఇప్పుడు సీజన్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ ఇప్పుడు మనకు ఉండే ఈ కండిషన్ తో మనము వర్షాలు అనేవి ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు మనకు జనవరిలో కూడా మనకు బాగా కనిపిస్తున్నాయండి. ఇది అండి మనకు రానున్న 10 రోజుల్లో అంటే అదేలాగా జనవరి నెలలో వర్షాలు ఎలా ఉంటాయనేది ఇంకా నేను మంచి క్లారిటీ అనేది రానున్న వీడియోలో మీ అందరికి నేను ఇస్తానండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఈ రోజు వాతావరణ విశేషాలని మన రాష్ట్రంలో అదేలాగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి వెళ్దామండి. ముఖ్యంగా మనము అంటే మధ్య భారతదేశంలో చూసినామంటే మనకు ఒక హై ప్రెషర్ ఏరియా అంటే ఒక అధిక పీడన ప్రాంతం అనేది ఏర్పడిందండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఈ గాలులు అనే విండ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా సర్క్యులేట్ అవుతూ మనకు కింద రాష్ట్రంలోకి అంటే మన రాష్ట్రంలోకి అదేలాగా తెలంగాణ రాష్ట్రంలోకి విండ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా వస్తుంది. దానికి తోడుగా మనకు బంగాళాఖాతంలో నుంచి ఒక ట్రఫ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా రాష్ట్రం వైపుకు దూసుకొస్తుందండి. ఈ రెండు ప్యాటర్న్స్ వల్ల ఏమవుతుందంటే మనకు రాష్ట్రంలో అంటే ముఖ్యంగా దక్షిణ భాగాల్లో మనకు కొంచెం వెచ్చగా అదేలాగా హ్యూమిడ్గా అంటే మనకు కొంచెం తేమగా ఉండే అవకాశాలు మనకు ఈ దక్షిణ భాగాలు అంటే రాష్ట్రంలోని దక్షిణ భాగాల్లో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కానీ, చిత్తూరు జిల్లా కానీ, కడప జిల్లాలోని తూర్పు మండలాలు కానీ, అదేలాగానే ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాల్లో కానీ ఇలాంటి వెదర్ ప్యాటర్న్ ఉంటుంది. కానీ ప్రకాశం జిల్లా నుంచి పైన ఉండే ప్రాంతాలు అంటే ముఖ్యంగా మనకు కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, అదేలాగానే మనకు తూర్పుగోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో మనకు కొంచెం అంటే కోస్తా ప్రాంతాల్లో కొంచెం వెచ్చగా ఉన్నా కానీ మనకు కొంచెం ఇంటీరియర్కి వెళ్ళామంటే చలి ప్రభావం అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయండి. మహా అంటే మనకు ఈ ప్లేసెస్లో మనకు ఆల్మోస్ట్ ఒక 18 డిగ్రీలు లేదా 19 డిగ్రీల దాకా ఇంటీరియర్ ప్లేసెస్లో నమోదయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయండి. ఇది అండి మనకు మధ్యాంధ్రప్రదేశ్లో అదేలాగా ఉత్తరాంధ్రలో వాతావరణం ఎలా ఉంటుందని. ముఖ్యంగా మనకు అరకు పాడేరు, చింతపల్లి ప్రాంతాలు, అదేలాగా లమసింగి ప్రాంతాల్లో కూడా మనకు చలి ప్రభావం అనేది కొనసాగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయండి. ఇప్పుడు మనము ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి మనము తెలంగాణ రాష్ట్రానికి వెళ్దాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు ఇలాంటి ప్యాటర్నే మనకు ఈ విధంగానే ఉంది. కానీ మనకు ఎట్లంటే విండ్స్ అనేవి డైరెక్ట్ గా ఇంటీరియర్ నుంచి రావడం వల్ల మనకు తెలంగాణలో చలి ప్రభావం అనేది పెరిగే అవకాశాలు అనేది చాలా ఉన్నాయండి. ముఖ్యంగా తెలంగాణను తీసుకుంటే ఉత్తర తెలంగాణ అదేలాగా ఉత్తర ఈశాన్య తెలంగాణలో మనకు చలి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ములుగు ప్రాంతం కానీ అదేలాగానే కొమరం భీం జిల్లా కానీ, ఇక్కడ మనకు కొత్తగూడెం ప్రాంతంలో కానీ మనకు చలి ప్రభావం అనేది బాగా కనిపిస్తుంది. అంటే ఈ బెల్ట్ అంతా మనకు చలి ప్రభావం అనేది ఎక్కువగా కనిపించే అవకాశాలు మనకు ఉన్నాయండి. ఇదేలాగానే మనకు హైదరాబాద్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు రాత్రిపూట 16 డిగ్రీలు గాను లేదా 17 డిగ్రీలు గాను ఉంటుంది. కానీ మనకు కోల్డ్ వేవ్ కండిషన్స్ అనేది ఎక్కడ తెలంగాణలో కానీ అదేలాగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ మనకు ఉండే అవకాశాలు అనేవి లేవండి. ఇది అండి ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అదేలాగా మీ మిత్రులు మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తే నేను చాలా ఆనందిస్తాను. అదేలాగా సబ్స్క్రైబ్ అవ్వండి ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.